हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई रोज वीडियो लो मटन दम बिर्यानी एला चेसुकोवालो चूपिस्तुन्नानु। नेनु चूपिंचबोये ई रेसीपी प्रोसेस चाला सिंपल अंड ईजी अंडी। चूसाक मटन बिर्यानी इंत ईजीगा चेसेयोच्चु अनि अनिपिस्तुंदी। मीरु कूडा ट्राई चेयंडि। नेनु चूसारा एला अयिते मैग्नेट चेसुकुन्नानो, ए विधंगा चेसुकुन्नानो मीकु इप्पुडु चूपिंचबोतुन्नानु। नेनु एला उंदो चेप्पंडि। मुंदुगा ओक बौल तीसुकोनि ఒక 200 ml పెరుగు తీసుకొని బాగా బీట్ చేసుకోవాలండి। తర్వాత కొంచెం పసుపు, ఒక 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని, కొంచెం కారం 1 టీ స్పూన్ కారం, కొంచెం salt ఇలా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి। వీటిని వీటన్నిటిని బాగా బీట్ చేసుకొని మనం ముందుగా మటన్ అయితే కడిగి పెట్టుకున్నామండి। 1/2 కేజీ మటన్ అయితే తీసుకుంటున్నాను నేను। 1/2 కేజీ మటన్ బాగా కడిగి పెట్టుకోవాలి। ఇలా మటన్ కడిగి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని మటన్ లోకి మటన్ వేసుకున్నాక ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఒక నిమ్మచక్క రసం, కొంచెం నూనె, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి। ఇలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి। ఇలా కలుపుకున్నాక మ్యాగ్నేట్ చేసుకోవడానికి 1/2 అవర్ ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। ఫ్రిజ్ లో పెట్టుకోలేని వాళ్ళు బయట పెట్టుకుందాం అన్నోలు 1 అవర్ ఉంచుకోండి బయట। నేనైతే ఫ్రిజ్ లో పెట్టుకుంటున్నాను, 1/2 అవర్ సరిపోతుంది। తర్వాత కుక్కర్ తీసుకుందామండి। కుక్కర్ లో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ చేసుకుందామండి। ఆనియన్స్ అయితే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను। ब्राउन ऑनियन्स चूसारा इप्पुडु वेगुतुन्नायि। ब्राउन ऑनियन्स अयिते वेस्तुन्नानु नेनु। अवि बागा वेगिनाक ओक 5 टू 10 मिनिट्स वेगनिव्वालि ब्राउन कलर वच्चेंत वरकु ऑनियन्स नि। इला वेगिनाक वाटिनि पक्ककैते तीसुकुंटां कदा मनं। अला ब्राउन ऑनियन्स नि ब्राउन कलर वच्चेंत वरकु चूसारा अला वेगिनायो, अला वेगेंत वरकु उंचुकोवालि। अवि पक्कन पेट्टुकुन्नाक मनं अंदुलोने ముందుగా రెడీ చేసుకున్న మసాలాలన్నిటిని ఇలా తీసుకొని వేసుకున్నాక, ముందుగా ఆనియన్స్ ని తీసుకున్నాక హోల్ బిర్యానీ మసాలాలు అయితే వేసుకుందాము। దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి వేసినాక ఇవి కొంచెం ఫ్రై అయినాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ అయితే వేసుకోవాలి। తర్వాత ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ని 1-2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి। వీటన్నింటిని ఒకసారి కలిపి మిక్సీ చేసుకొని కొంచెం కలిపి కొంతసేపు అలా వేగనిచ్చిన తర్వాత ఆటోమేటిగా వాటర్ అయితే వస్తుందండి అందులో। ఇంకా మనకి వాటర్ సరిపోదు అనుకుంటే 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాము। నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను। ఇలా కొంచెం సేపు మగ్గనిచ్చాక ఒక 5 టు 6 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్ని అయితే మూత పెట్టేసుకుందామండి। 5 టు 6 విజిల్స్ అయితే ఉడికిపోతుంది। కొంచెం ఇంకా గట్టిగా ముదరే మటన్ అనుకుంటే 7 or 8 విజిల్స్ అయితే వేసుకోండి। నేనైతే 6 విజిల్స్ కైతే తీసేసుకున్నాను। మరికొక గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హోల్డ్ ఇంగ్రీడియన్స్ ఉన్న మసాలాలన్నీ వేసుకున్నానండి। దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు, షాజీరా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్న వాటర్ అయితే వేసుకోవాలి। మనం బాస్మతి రైస్ ఉడికించడానికండి వాటర్. సాల్ట్ అయితే ఎక్కువ వేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్స్, ఎందుకంటే వాటర్ తో పాటు అది బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ వాటర్ నే వేసుకోవాలి। మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ ని అయితే పక్కన పెట్టేసుకోవాలి। ఇలా పక్కన పెట్టుకున్నాక గ్రేవీ చూసారు ఎలా బయటకు వచ్చిందో, ఇందులో నుంచి కొంచెం గ్రేవీని అయితే తీసి బయట పెట్టుకుందామండి। ఈ గ్రేవీని ఎప్పుడు యూస్ చేయాలో నేను చెప్తాను। ఇలా వేసుకున్న తర్వాత ఆల్రెడీ ఎసరు అయితే మరిగిపోయి వచ్చిందండి। ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని అయితే అందులో వేసుకుందాము। 80% వరకు ఉడికినివ్వాలండి। ఇలా ఉడికినిచ్చిన తర్వాత మనం వేరొక పాన్ తీసుకొని ఇందులో రైస్ 80% ఉడికింది కదండి, ఎంతవరకు ఉడికిందో చూసుకొని వేరొక పాన్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మనం ముందుగా కుక్కర్లో వేసి పెట్టుకున్న మటన్ అయితే తీసుకొని ఇలా లేయర్ లాగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి। తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం తర్వాత ముందుగా మనం పెట్టి ఉంచుకున్న బ్రౌన్ ఆనియన్స్ ని కూడా వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత 80% ఉడికిన బాస్మతి రైస్ ని ఇలా లేయర్ లాగా వేసుకోవాలి। ఇలా లేయర్ లాగా వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రేవీని తీసి పెట్టుకున్నాం కదండి, ఆ గ్రేవీని అయితే ఇప్పుడు వేసుకుంటున్నాము। తర్వాత పాలల్లో
కొంచెం కుంకుమ పువ్వు ఉంటే కొంచెం కుంకుమ పువ్వు వేసుకోండి. నా దగ్గర అయితే కుంకుమ పువ్వు లేదు, నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆవిరి బయటికి పోకుండా ఇలాగ గోధుమ పిండితో ఇలా చేసుకున్నాను నేను. ఇలా చేసుకొని గట్టిగా మూత పెట్టి స్టీమ్ పెట్టి ఉంచేయాలి. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో, మీరు కూడా ట్రై చేయండి. చాలా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒకసారి చూద్దాము. ఇప్పుడు 5 to 10 మినిట్స్ ఇలా అయినాక వన్స్ చూద్దాము ఎలా చూసారా ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం చాలా పొడి పొడలాడుతూ వచ్చిందండి మటన్ దమ్ బిర్యానీ. దమ్ అయితే అయిపోయింది, చాలా పొడి పొడలాడుతూ వచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఎలా ఉందో నా కామెంట్స్లో తెలియచేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.